సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో చోటు చేసుకుంది. ఆయేషా అనే యువతికి భర్త అబ్దుల్ మాజీతో 4 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. 4 సంవత్సరాలు దాంపత్య జీవితంలో వీరికి 2 పిల్లలు జన్మించారు. ఆయేషాపై నిత్యం అత్త, ఆడపడుచులు, మామ, మరిది వేధిస్తున్నారని ఆయేషా తట్టుకోలేక గత 6 నెలలుగా కోర్టులో కేసు పెట్టినప్పటికీ కూడా తన భర్త అబ్దుల్ మజీద్ తనకు తెలియకుండా కరీంనగర్ లో మరొక యువతిని పెళ్లి చేసుకుని తనను మోసం చేశాడని, తన భర్త మజీద్ యొక్క మోసాలకు తట్టుకోలేకనే తాను ధర్నాకు సిద్ధమైనట్లు, తన భర్త నుండి జరుగుతున్న అన్యాయం నుండి తనకు న్యాయం చేయాలంటూ ఆయేషా కోదాడ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగినట్లు బాధితులు బంధువులు తెలిపారు.